మొత్తానికి అడవి వదిలించుకుని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళు ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ. అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకిల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకిల్. మంచిది. బయలుదేరదాం నాన్న? ఏమిటి బయలుదేరదాం, ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగి వెళ్తు గానీ. కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే, నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చో నాన్న, తాగిద్దాం. ఎదిగో బాబు. రే, వీడికి మీ అమ్మాయి నచ్చింది. నువ్వెటు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు, ఆయన పోలీసుని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడని ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు, నువ్వేమనుకో. పర్లేదు అంకుల్, థ్యాంక్ యూ, పదండి. అనే లైన్ లో ఉన్నాడు, మాట్లాడతావా? అదేదో మూడో ఫ్లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను, బాయ్. ఏంటి, అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంతలేదో దినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు. కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్. బాబు, ధర్మం బాబు, బాబు ఆకలేసింది బాబు. ధర్మం బాబు, ఒకే ఒక రూపాయి బాబు, అర్థం చేసుకోండి. ధర్మం బాబు, ఒకే ఒక రూపాయి బాబు. బొచ్చులో బండేసిన నిన్ను చూశాను బాబు, నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క, బావ చాలా మంచోడు. ఏంటండి, రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచంలోకి వెళ్ళిపోతుంది. ఇంటి వాళ్ళు డాన్స్ క్లాస్ లేదా, నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుక్కునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా? టాటా. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి చెప్తాగా? బైక్ రా, బండిచ్చారా, నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. ఒరేయ్, మర్చిపోయేసాను రా. మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు, బండి కర్మ ఏదైనా వేసేస్తాను. ఏంట్రా నొక్కుతున్నావు? ఏం లేదు, ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని. ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది. పడిందా? పడింది, పడింది. అది ఫాస్ట్ వెళ్ళాలి, ఫాస్ట్ వెళ్తుంది. హలో, ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముష్టుడు గొల్లబడి మర్చిపోయాను. మేక్ ఎ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? ఛా, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. రే, నా గర్ల్ఫ్రెండ్ పేరండి. మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది.
నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యు వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయ్యా? ఓకే సార్. ఓ తీసుకుంటా, థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటికి ఏంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు. ఇంకేంటా సంగతులు? పెళ్ళండి మా అందా. ఏంటో యావరేజ్ ఉంది పుల్లారెడ్డి కదా. ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక. పుల్లారెడ్డి సమరసింహారెడ్డి అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్ట్ వేర్రా. రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది, మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టమంటుందిరా, బాదుషా ఉందరా, లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్ లైన్ లో. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందరా? హలో హలో హే హలో 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 చెప్పండి. సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాక ఏంటో మాట్లాడుతున్నావు? ఏం తెలియంటో ఎలా బిహేవ్ చేస్తున్నాడు చెప్పు. పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు, అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసింది ఏంటి? ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే. నందన ఫోన్ ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు, ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయ్ పనిలేక. అరే హలో. హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరు అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వే. నేను రాను. అబ్బా అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకు లేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? అవును, అందుకే చేశాను. నీతో ఒక విషయం చెప్పాలి. పొద్దున చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనంటావా? నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్. మాట్లాడు. హలో అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7:00 షార్ప్ IMAX బయట వెయిట్ చేస్తుంటా. సరే బై.